గోపాలకృష్ణ భగవానికి జయ కార్తీక దోమతుల భగవానికి జయ నాలుగవ అధ్యాయంలో జనక చక్రవర్తి అడుగుతున్నాడు వశిష్ట మహర్షి చెప్తున్నాడు ఏమిటి నాలుగవ అధ్యాయంలో దీపారాధన మహత్యం గురించి చెప్తున్నాడు దీపారాధన దీపం తమోపహం అంటే చీకటిని పరిహరిస్తుంది కాబట్టి చీకటిని నివారించి మనకు వెలుతురు ప్రసాదిస్తుంది కనుక ఓ రాజా దీపావళి ఎవరైతే ఇప్పుడు ఈ కార్తీక మాసం అన్ని కాలాల కంటే కార్తీక మాసం దీపారాధన ఎవరైతే శివాలయాల్లో విష్ణువాలయాల్లో చేస్తారో వాళ్ళకు అమేయమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది మోక్షమే ప్రాస్ మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది ఏమిటి ఒక ఊర్లో ఒక రాజ్యం పరిపాలించే మహారాజు ఆయనకు సంతానం లేక అనొక ఒకనొక చోట తపస్సు చేస్తున్నాడు నదీ తీరంలో చేస్తే అక్కడికి ఒక మహర్షి వచ్చి మహారాజా మీకు ఇంత ఖండమైనటువంటి సంపద ఉన్నది ఈ రాజ్యవైభవం ఉన్నది మీకు ఏమిటి మీ మనస్సులో ఉండే బాధ ఏమిటి అని అంటే కేవలం సంతానం లేదు అనంటే ఆ సంతానం కోసమే ఈ విధంగా భగవంతుని అర్చిస్తున్నావు కాబట్టి నీవు ఫలాన్ని ఈ విధంగా కార్తీక సోమవారం మంచి నదీ స్నానం చేసి ఉసిరిక దానధర్ ఉసిరిక చెట్టు కింద దాన ధర్మాలు చేసి కార్తీక మాసం సాయం సమయంలో కేవలం ఆలయాల్లో నేతి దీపం కానీ దీప తిలా నూనె తైలంతో కానీ ఏ ఇతర ఇప్ప నూనెతోటి కానీ అక్కడ ఆలయాల్లో దీపాలు వెలిగించండి వెలిగిస్తే మీ జీవితంలో కూడా వెలుగులు ప్రసాదిస్తాడు భగవంతుడు శివకేశడైనా హరిహరులైన ఎవరైనా కానీ ఆ ఆలయాల్లో మీరు వెలిగించండి అని చెప్పి అంటాడు అంటే దానితో అతడు వెలిగించి కొంత కొంతకాలం వరకు ఆ దీక్ష ప్రకారం అట్లా చేస్తే ఆయనకు ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ తన రాణితో పాటు శివారాధన కేశవారాధన అన్నీ చేస్తాడు చేస్తే అతనికి అతని సంకల్పిత ప్రకారం మహారాణి గర్భవతి అవుతుంది మంచి నాడు ఒక మంచి ముహూర్తం అప్పుడు ఒక కుమారుడు పుడతాడు రాజకుమారుడు జన్మించాడనేటువంటి సంతోషంతో ఇంత పండుగ చేస్తారు రాజ్యం అంతా కూడా మహారాజు కట్నాలు కానుకలు అన్నదానాలన్నీ కూడా చేస్తాడు కార్తీక సమారాధన కూడా చేస్తాడు అయితే ఆ పుట్టిన పిల్లవాడికి శత్రు జీతాన్ని పేరు పెట్టి ఆ పిల్లడు ఎంతో అపరూపంగా పెరిగినప్పటికీ ఆ అపరూపంగా పెరిగినటువంటి వాడైనా కానీ అతడికి కొన్ని అవగుణాలు సావాస దోషి గుణానుభవంతో వేరే సావాసాలు చేసి అతడు సహజమైనటువంటి రాజబుద్ధినికి దూరంగా అంత అధర్మపరాయణుడై తల్లిదండ్రులను కూడా మా మనస్సు వాళ్ళ కష్టపెట్టి మనసును కష్టపెట్టి విచ్చలవిడిగా తిరుగుతుంటాడు తిరగక తిరగక అతడు ఎంత అగడైనా శ్రీమంతుడైనా అతడు విహారం చేస్తుంటే తిరగగా తిరగగా ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ వనిత ఉంటుంది ఆమె ఆమె కూడా ఈ రాజు యొక్క రాజకుమారుని సౌందర్యాన్ని చూసి ముగ్ధురాలై సంతోషంతో ఈ రాజకుమారుని ప్రేమించి చేస్తుంది అత తన వాళ్ళని మోసం చేసి తన పతిని మోసం చేసి ఈ రాజకుమారుని వరించినటువంటి బ్రాహ్మణ స్త్రీ అప్పుడు వెంటనే ఈ ఆలయంలో అన్ని దిక్కులుగా తిరుగుతూ తిరుగుతూ ఆలయంలో కూడా వీళ్ళు కలుసుకుంటే దేవ పేరటం మా మాట మాటికి గుడికి వచ్చి వీళ్ళు ఆలయంలో పూజ చేసినట్టుగా నటించి అక్కడ కలుసుకొని వీళ్ళు ప్రవర్తిస్తారు దేవుని ప్రసాద్ నిరడం కానీ ఆ సందర్భంలో అనుకున్నాడు రాత్రి రాత్రివేళ ఈ బ్రాహ్మణ వనిత రాజకుమారునితో పాటు ఆలయంలో ఆ గర్భాలయంలో కూడా అక్కడ వెళ్ళి వీళ్ళు ప్రసంగవశంలో సరసాలు ఆడుకోవడానికి కానీ వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకలాపాలకు అక్కడ స్థలంగా నిర్ణయించి సంకేత స్థలంగా అక్కడికి చేరి మరి అక్కడ దీపం లేని కారణం చేత తన చీర కొంగు చింపి తైలంతో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో వాళ్ళు ప్రసంగ ప్రసంగాలు చేసుకుంటూ ఉంటారు సరసాలు ఆడుకుంటూ ఉంటారు ఆ చేసినటువంటి కారణం చేత వీళ్ళు ఇక అప్పుడు ఈమె ఈ బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త వచ్చి వెంటనే వాళ్ళను పరిమారుస్తాడు వీళ్ళు చనిపోతారు చనిపోయితే రాజకుమారుడు బ్రాహ్మణుడు కూడా చనిపోయితే చివరికి యమభట్టలు వచ్చి పట్టకపోతారు యమభట్టలు వచ్చి తీసుకుపోయితే అప్పుడు చెప్తారు వీళ్లను మోక్షానికి తీసుకుపోతున్నాడు విష్ణుభటులు వచ్చి ఈ బ్రాహ్మణి మాత్రం నరకానికి తీసుకుపోతున్నారు నేను ఇంత నిష్టగా ఇన్ని రోజులు ఉండి అది చేసినటువంటి వానికి నాకు ఇదేందుకు వాళ్ళకు అదేందుకంటే వాళ్ళు దేవతలు దేవతారాధన కేవలం ఆ రోజు దీపారాధన వెలిగించాడు కార్తీక సోమవారం కావడం చేత ఆలయంలో తన కొంగు చింపి దానితో వర్తి చేసి ప్రమిదలో ఆమిదం పోసి దీపం ముట్టించింది వాళ్ళ విలాసాలకైనా సరే భగవంతుని యొక్క ఆ దర్శనాన్ని వాళ్ళు చూశారు భగవంతుని యొక్క స్థలంలో వాళ్ళు ఈ యొక్క గడిపారు కాబట్టి ఆ సంతోషంతో ఆ విష్ణు బట్టలు భగవంతుడు సంతోషించి వాళ్ళకు విష్ణు దూతలను పంపాడు వాళ్ళు పుణ్యాత్ములు దీపం ముట్టించారు కనుక కార్తీక సమారాధన కార్తీక సోమవారం నాడు ఎవరైతే దీపాన్ని ఆరాధిస్తారో దీపాన్ని ప్రజ్వలనం చేస్తారో ప్రదీపనం చేస్తారో వాళ్లకు ఇటువంటి పాపాత్మలైన వాళ్ళకు ఈ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది వాళ్ళు వాళ్ళను శివదూతలు కానీ విష్ణుదూతలు కానీ తీసుకొని పోతారు ఇక మరి వాళ్ళను అటువంటి పుణ్యాత్ములను పరిమార్జనవు కాబట్టి ఓ విప్రా నీకు ఈ మోక్షం మార్గం పోకుండా నరకానికి చేరుకుంటావు నేను శిక్షించడానికి దైవం శిక్షించడానికి ఇది ఒకటే కారణం అని చెప్పి అంటే కార్తీక మాసం కార్తీక సోమవారం నాడు దీపారాధన ఆలయంలో చేస్తే ఆలయే సహస్ర గుణం భవేదు శతగుణం భవేది ఎన్నో రకాల ఇంట్లో దీపం ముట్టించిన దానికంటే మనల్లో ముట్టించడం ఆలయాల్లో ముట్టించడం చాలా విశేషమైనటువంటి పూజ పుణ్యం వీళ్ళు సంపాదించుకున్నారు కాబట్టి ఈ విధంగా ఇటువంటి గొప్పతనం అనేటువంటిది మనకు దీని ద్వారా ఈ యొక్క ఈ దీపారాధన ద్వారా వస్తుంది కనుక ఎవరైనా సరే అఖండ దీపాలు అఖండ దీపం పెడితే ఏ వత్తి ఏ ఎన్ని వత్తులు అనేటువంటి సమస్య లేకుండా దీపారాధన చేసినవా లేదా అనేటువంటి దానితో భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తాడు వారశ్రేష్టం స్థలశ్రేష్టం మాసశ్రేష్టం కనుక ఈ ధర్మశ్రేష్టమైనటువంటి ఈ దీపారాధన ఎవరైతే చేస్తారో ఏ తైలమైనా సరే పోసి దీపారాధన చేసినటువంటి వాళ్లకు ఈ మోక్షం తప్పదు అని శివకేశవుల యొక్క ప్రాచుర్యం శివకేశవుల ఆరాధన అని ఈ యొక్క నాలుగో అధ్యాయంలో చెప్పడం జరిగింది కనుక వశిష్ఠ మహర్షి ఈ జనక చక్రవర్తికి చెప్తాడు జనకవర్ చక్రవర్తికి చెప్పి ఎవరైతే ఈ విధంగా కార్తీక మాసం వాళ్ళు చేస్తూ ప్రచారం చేస్తూ అతిథి బోధ ఆచరణ ప్రచారాలు అన్నట్టుగా భక్తి వాళ్ళు ఆచరించాలి మందిని ఆచరించిపోయాలి కనుక ఆపుణ్యం కూడా వీళ్ళకు వస్తుంది పూలు దానం ఎవరు చేస్తారు పత్రి దానం చేస్తారు తులసి కూడా ఇచ్చి వాళ్ళు పెట్టడమే కాకుండా ఈ భక్తుల చేత కూడా వాళ్లకు వితరణ చేసి దాని ద్వారా భగవంతుని ఆరాధింప చేస్తే ఇంకా బహుఫలం వస్తుంది అని చెప్పి ఈ కార్తీక మాస ఆరాధన లోపల కార్తీక సోమవారం కార్తీక పున్నమ నాడు ఈ నెల రోజులు ఎవరైనా సరే మాసదీక్షలు ఉండకుండా వాళ్ళకు అవకాశం లేకుంటే వాళ్ళు రోగగ్రస్తులైతే వాళ్ళు దూరభారంలో ఉంటే ఎటువంటి పూజా సౌకర్యం లేకున్నా సరే పూజా సరంజామ లేకున్నా సరే కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఆలయంలో అనేకమైనటువంటి భక్తి తత్పరత ఏకాగ్ర చిత్తంతో ప్రేమతో భగవంతుని అర్చిస్తే వాళ్లకు తప్పకుండా ఈ మోక్షం వస్తుంది దీపారాధనలతో పాటు భగవంతుని యొక్క నివేదన జాగరణ కథాశ్రవణం పురాణశ్రవణం ఇవన్నీ కూడా మహత్యాలు విన్న కారణం చేత వీళ్ళకు చాలా పుణ్యం వచ్చింది మోక్షం వచ్చింది శివకేశవుల యొక్క ఆరాధన అనేది తులనాత్మకంగా ఇచ్చేటువంటి ఫలితాలు కాబట్టి మాలను తరింపేయడానికి ఈ కార్తీక పురాణంలో నాలుగవ అధ్యాయం అనేటువంటిది దీపారాధన మహత్యం గురించి చెప్పడం జరిగింది ఈ యొక్క దీపారాధన ఎవరైతే వింటారో ఎవరైతే చేస్తారో చూస్తారో ఆ తేస్సు వలె వాళ్ళ చీకటి కూడా పాప వాళ్ళు కూడా పటపంచలై అఖండమైనటువంటి సాహిగ్యాన్ని పొందుతారని వశిష్ట మహర్షి జనక చక్రవర్తికి చెప్పడం జరిగింది జనకుడు చాలా గొప్ప రాజయోగి జనకుడు రాజయోగి అయినప్పటికీ ఆయన సంసార ఇహల రాజ్య వైభవాలను కూడా ఏమీ అనుభవించలేదు సంసార కేవలం పరమాత్మ మీదనే చిత్తం ఉంచాడు కాబట్టి కనుక దీపం కూడా పరమాత్మని యొక్క సూచనగా ఊర్ధ్వముఖంలోనే పరమాత్మడున్నాడని ఊర్ధముఖంలోనే ఆలోచించమని చెప్పడం జరుగుతుంది ఆ కాలం దీపాలు కనుక దీపం సర్వ తమో అన్ని తమ తమస్సునంతా కూడా అధ్యయేస్తుంది కాబట్టి ఓజస్సుగా నడిపిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ దీపాలను అఖండ దీపాలు దీపాల వరుసలు తైలంలో లక్ష్మీదేవి ఉంది జలంలో ఈ నారాయణుడు ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఈ రెండు నదీ స్నానాలు గొప్పవి అదేవిధంగా నీళ్లు చెట్లను ఈ వనాలు పెంచడం వనల వనాలకు ఉసిరిక వనాలు కానీ పత్రి వనాలు కానీ ఈ వనాలను పోషించడం కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమై ఏకబిల్వం కానీ బహుబిల్వం కానీ అఖండ విలువ త్రిబిల్వం కానీ అది చేయవచ్చు తులసి కూడా కృష్ణ తులసి కానీ తులసి కానీ శ్రీ తులసి ఏ అయినా కానీ శ్రీ యొక్క హరికి ఆయనకు తులసి అర్చన చేయవచ్చు సాలగ్రామ శిల సాలగ్రామ శిల కూడా గండకీ నదులు దొరికేటువంటి చాలగ్రామాలను కూడా అర్చన చేసి గంధాక్షతలు గోపీచందనంతో పూజ చేసి అతనికి యొక్క ఈ విష్ణువుకి కానీ శివునికి కానీ నివేదనలు ఫలాలు పండ్లు నివే నివేదన చేస్తే అవన్నీ కూడా ఆ ప్రీతి భగవంతుని అనుగ్రహించి వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని కథాశ్రవణంలో నాలుగో అధ్యాయంలో చెప్పడం జరిగింది శోనికాది మహమ్ములకు సూతపరాణికుడు చెప్పినట్టు ఈ వశిష్ఠుడు ఈ విధంగా జనక చక్రవర్తిని తరింపజేశాడు కనుక కార్తీకం యొక్క ఈ నాలుగో అధ్యాయం దీపం యొక్క మహర్త్యం అనేది చాలా విశిష్టమైందని తెలుస్తుంది ఇది సంపూర్ణం